హలో అండి, అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఏ పని తలపెట్టినా అంతా విజయమే జరుగుతుందని, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కాకపోతే ఆ పని మంచిదై ఉండాలి సుమా. ఆశ్వయుజశుద్ధ పాడ్యం నుంచి ఆశ్వయుజశుద్ధ నవమి వరకు నవరాత్రులుగాను, అలాగే ఆశ్వయుజశుద్ధ దశమి రోజు విజయదశమిగాను మనం జరుపుకుంటాం. ఈ 10 రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిచ్చి ఆమె కరుణా కటాక్షాలని మనపై కురిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రూపాలేంటో, ఆ నైవేద్యాలేంటో, మనం ధరించాల్సిన రంగులేంటో చూద్దాం. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారి నైవేద్యం కట్టె పొంగలి, మనం ధరించాల్సిన రంగు గోల్డెన్ యెల్లో. రెండవ రోజు బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి నైవేద్యం పులిహోర, అలాగే మనం ధరించాల్సిన రంగు యెల్లో. అలాగే తరువాతి రోజు గాయత్రీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం, అలాగే మనం ధరించాల్సిన రంగు గ్రీన్. తర్వాతి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి ప్రసాదం చిల్లులేని అల్లపు గారెలు, అలాగే మనం ధరించాల్సిన రంగు బూడిద రంగు, అదే గ్రే అండి. తర్వాతి రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం దద్దోజనం, మనం ధరించాల్సిన రంగు ఆరెంజ్ అంటే నారింజ రంగు. తర్వాత లక్ష్మీదేవిగా, మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం కేసరీబాత్, మనం ధరించాల్సిన రంగు గులాబీ రంగు. తర్వాతి రోజు సరస్వతి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి అమ్మవారి నైవేద్యం కదంబం లేదా శాకాన్నం, అలాగే మనం ధరించాల్సిన రంగు తెలుపు. తర్వాతి రోజు అమ్మవారి దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం చక్కెర పొంగలి, మనం ధరించాల్సిన రంగు ఎరుపు. అలాగే తర్వాతి రోజు మహిషాసురమర్దినిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం గుడాన్నం లేదా పాయసాన్నం పెడతారు. తర్వాత మనం ధరించాల్సిన రంగు బ్రౌన్. 10వ రోజు మనకి రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి నైవేద్యం చిత్రాన్నం లేదా నువ్వుల అన్నం. కొంతమంది పూర్ణాలను కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు, కొంతమంది పెట్టరు. అయితే ఈరోజు మనం ధరించాల్సిన రంగు మెరూన్ అండి. అలాగే దసరా రోజు జమ్మి చెట్టుని పూజిస్తే మంచిదంటారు, దీన్నే సెమి వృక్షం అంటారు. సెమి సమయతే పాపం సెమి శత్రు వినాశనం అని శ్లోకం చదువుకుంటూ 11 సార్లు ఆ వృక్షం చుట్టూ మనం గనక ప్రదక్షిణ చేస్తే మనకు శత్రునాశనం ఉంటుంది అంటారు. ఏ ప్రసాదాలు పెట్టినా, ఏ వస్త్రాలు ధరించినా మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తారు అనేది మాత్రం నిజం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.